మళ్ళీ చెప్తున్నాం వర్గీకరణ చేస్తే మేము బీజేపీ అని అండగా నిలబడతాం వర్గీకరణ చేయకపోతే బీజేపీని ఓడించే నిర్ణయం తీసుకుంటాం మా స్టాండ్ అది కానీ మీ బాధ్యత ఏంది మీ పాత్ర ఏంటిది కనీసం చొరవన్న తీసుకున్నారా మేము ఏమన్నాం మీరు ప్రధానమంత్రి గారికి వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాయండి లేఖ రాసిన పార్లమెంట్ బిల్లు పెట్టకపోతే మీరు లేఖ రాసిన బిల్లు పెట్టలేదు కాబట్టి బీజేపీ దోషిగా నిలబడతదని చెప్పాం పార్లమెంట్ లో ప్రస్తావిస్తే బిల్లు పెట్టకపోతే బీజేపీ దోషిగా నిలబడతదని చెప్పాం అధికార పార్టీ బిల్లు పెట్టకపోతే మీరు ప్రైవేట్ బిల్లు పెడితే బీజేపీ దోషిగా నిలబెట్టడానికి అవకాశం చెప్పాం బీజేపీ దోషిగా నిలబడ్డప్పుడు కాంగ్రెస్ మా కోసం మాట్లాడినట్టుగా మేము గుర్తించుకొని మేము సహకారం అందిస్తామని చెప్పాం అంటే మా కోసం ఎవరు ముందుకొచ్చినా నిజాయితీగా మేము ముందుకొస్తాం మమ్మల్ని ఎవరు మోసం చేసినా ఎవరు మా అవమానించినా వాళ్ళని ఎదుర్కొంటాం ఈ కోణంలో రేవంత్ రెడ్డి వాక్యాలు మాదిగల ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీసినట్టుగా మేము భావించుకుంటున్నాం మా పునాదుల మీద మా సహకారంతో రేవంత్ రెడ్డి ఎదిగిండు ఆయన వల్ల మేము ఎదిగింది ఏమీ లేదు ఆయన రాజకీయాల్లో నిక్కరేసుకోకముందే ఎంఆర్పిఎస్ దేశాన్ని ప్రభావితం చేసే ఉద్యమం నడిపింది ఆయన 2004 నుంచి ఆయన రాజకీయాలు మొదలైనాయని చెప్పి ఎంపీటీసో జెడ్పీటీసో గురించి మాట్లాడితే ఓకే 97 నాటికి దేశాన్ని దేశం మా వైపు చూసే విధంగా 97 నాటికి హైదరాబాద్ నగరాన్ని 20 లక్షల మందితో ముట్టడించాము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మేము వర్గీకరణ యుద్దం చేసి మేము సాధించుకున్నాం అంటే మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో మొదలు పెట్టిన తర్వాత 10 ఏళ్లకైనా రాజకీయాల్లో నిక్కరేసుకున్నట్టు అయింది ఆయన రాజకీయాల్లో అప్పుడు బట్టలు తొడిగినట్టుగా అయింది అప్పటి వరకు ఆయనకు లేవు ఎంఆర్పిఎస్ అప్పటికే దేశాన్ని ఆకర్షించే విధంగా వర్గీకరణ సాధించి అమలు జరుగుతున్న కాలం అప్పుడు కదా అందువల్ల మాకు నీతులు చెప్పడం ఎందుకు నువ్వు నీతిగా ఉన్నావా లేదా నువ్వు చూసుకో మా వల్ల మా జాతికి కొంత మేలు జరిగింది సమాజానికి మేలు జరిగింది మా వల్ల నీకు మేలు జరిగింది నీ వల్ల మాకేం జరిగిందో చెప్పు.